అనే వాక్యాలు చెబుతున్నప్పుడు అనేక సీనియర్లు గాని వాక్యంలో పండిపోయిన పెద్ద వ్యక్తులు కానీ అలా కూర్చుని వింటారు నాకు అనిపిస్తుంటుంది ఎంతమంది దైవజనులు మధ్య ఎంతమంది పెద్దల మధ్య ఎంత మంది సంఘస్థుల మధ్య ఇన్ని వేల జనాంగాల మధ్య ఒక యవ్వనస్తులు మాట్లాడుతున్నాడంటే ఈయనలో ఉన్నదేంటి మీలో లేనిదేంటి వీళ్ళ గురించి గొప్పలు చెప్పడానికి నేను ఉంచాలా భక్తుల్ని తీసుకుంటే యవ్వన కాలంలో దేవుణ్ణి అంగీకరించిన తర్వాత నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా మీతో యవన కాలంలోనే తిమోతి కానీ తీతు గాని అపోస్తుడైన పౌలు గారు కానీ స్టెఫన్ గారు కానీ ఇంకెవరున్నారు భక్తులు ఫిలిప్ గాని ఒక దావీదు కానీ భక్తులుగా పిలబడుతున్న వారందరూ యవన కాలంలోనే దేవుణ్ణి నమ్మి దేవుని కొరకు వారి జీవితాలు అర్పించడానికి సిద్ధపడి మరణించారు వారు ఏ దేవుని అయితే నమ్మారో మనం కూడా అదే దేవుణ్ణి నమ్మమా లేదా నమ్మం వారి నమ్మిన దేవుడు వేరు కాదు మనం నమ్ముతున్న దేవుడు వేరు కాదు ద్రావిది ఏ అయితే నమ్మాడో మనం అదే దేవుణ్ణి నమ్మం అపోస్తలు ఏ అయితే పరిచయం చేసి వారు నమ్మారో ఏ క్రీస్తు కొరకైతే వారు ప్రాణాలు అర్పించారో అదే క్రీస్తుని మనం కూడా నమ్ముతున్నాం వారు ఎందుకు బైబిల్లో లిఖించబడ్డారు వారి కొరకు నేడు ఈ రోజు కూడా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం మన కొరకు మన సంఘాల్లో కనీసం ఒక వ్యక్తి అయినా ఎందుకు మాట్లాడుకోవట్లా వారు చనిపోయి సుమారుగా రెండు వేల సంవత్సరాలు గతించిపోయింది ఆ దావీది గారు చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు గతించిపోయింది పాత ని ఉన్న భక్తులందరూ మరణించి వారి జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయి కొన్ని వేల సంవత్సరాలు గతించిపోయినా ఈ రోజు వారి జీవితాల కోసం మనం మాట్లాడుకుంటున్నాం మనకి ఇరవై ముప్పై సంవత్సరాలు వచ్చేసిన మనలో ఒకరికొరకైనా ఎందుకు గుర్తు పెట్టుకోవట్లే సంఘస్తులు మనలో చాలా మంది దేవుని కొరకు గొప్ప గబ్రతికి సంఘంలో గడుపుతూనే మరణించిన వారు ఉంటారు వారిని ఎందుకు మర్చిపోయాం ఎందుకు మర్చిపోయాం మనకు అర్థం కావాలంటే ఏసుక్రీస్తు వారి యొక్క రాక మనకు అర్థమైతే అపోస్తులు నమ్మిన విధానంలో మనం నమ్మగలిగితే పాత నిబంధనలో ఉన్న భక్తులు ఎవరైతే దేవుణ్ణి నమ్మి విశ్వసించారో అదే విధంగా మనం కూడా నమ్మగలిగితే నేను అంటాను మిషనరీ జీవితాల కోసం మాట్లాడుకోవడం కాదు కానీ రేపు పొద్దుట మనం చనిపోయిన తర్వాత మన జీవితాల కోసం కూడా మాట్లాడుకునేలా మన జీవితాలను ముగించుకుని వెళ్ళిపోతాం